మీరు సపోర్ట్ కొట్టుడు కాదు. ఎప్పుడైతుంది మరి జనార్దన్ రెడ్డి గెలిస్తే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఇవిడా అక్కడ పనిలే దానికి. ఆ పక్కకున్నోడని ఆపచ్చు కదనే, ఆ పక్కకున్న మనిషి అని ఆపాలి కదా. మరి జనార్దన్ రెడ్డి గెలిస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, వేరే వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి మీరు చాలా దీర్ఘంగా ఆలోచన చేయాలి. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు, మన పిసిసి అధ్యక్షుడు. ఎందుకు అరుస్తారా ఆయన, నాకు అర్థం కాదు. ఎందుకు అరుస్తావు నువ్వు, నేను మాట్లాడుతున్నా నీకు అర్థమైతే లేదా? నేను మాట్లాడదు ఇన్రావద్ద జనానికి. ఆ పక్కకున్న పెద్ద మనుషులు నాకు కంట్రోల్ చేయండి. మనోడైతే మా అట్లా ఆర్బడు మరి. జనార్దన్ గారు మనోడేనా? మనోడే అంటావా? మనోడైతే అట్లా ఆర్బడు మరి. పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు, ఇవాళ 24 గంటల కరెంటు కూడా వేస్ట్ ఇస్తాడు కేసీఆర్. 3 గంటలు ఇస్తే సరిపోద్దు అంటుండు. సరిపోద్దా 3 గంటల కరెంటు? ఎన్ని గంటలు ఉండాలి? వినవాడతలేదు. 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేతులు ఇవ్వటం దయచేసి. జర టీవీ కెమెరాలు అక్కడ తీయనరా బాబు, అడిగి తీయను. జనం ఏమంటున్నారో తెలియని దేశానికి. 24 గంటలు ఉండాలి కదా. ఇది మీరు అంటున్నారు, పిసిసి అధ్యక్షుడు అంటాడు అవసరమే లేదు, 3 గంటలకు 3 ఎకరాల పొలం పారుతుంది, వేస్ట్ ఉంటాడు. 3 గంటలలో ఎట్లా పారుతుంది అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. రైతుల దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? 3 HP ఉంటుంది, లేకపోతే 5 HP ఉంటుంది, అంతే కదా. నేను కూడా కాపోను, నేను వ్యవసాయం చేస్తా, నాకు తెలుసు ఆ సంగతి. ఇలా ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఏంది? 10 ఏళ్ళ నుంచి మేము కష్టపడి ఇలా ఇండియాలో ఎక్కడ ఇయ్యరు 24 గంటల కరెంటు. ప్రధానమంత్రి మోడీ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. మొత్తం భారతదేశంలో 24 గంటలు మంచి కరెంటు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. దాన్ని తీసేస్తాం ఉంటారు. ఇంకోటి ఇంకా డేంజర్ మాట చెప్తాను, చాలా పెద్ద డేంజర్. ఇది ఎవరో వచ్చేవాడు చెప్తలేడు. రాహుల్ గాంధీ, బట్టి విక్రమార్క, మన పిసిసి ప్రెసిడెంట్ కట్టగట్టుకొని చెప్తా ఉన్నారు. నిన్నగాక మొన్న ఎన్టీవీలో చెప్పిండు ఆయన, బట్టి విక్రమార్క. వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఎత్తారట. ధరణితో ఎంత లాభం ఉంది? ఏం జరుగుతుంది ధరణితోని? ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీ భూమి మీద మీ హక్కు మారాలంటే మీ బొడన బయలు పెడితేనే మారుతుంది. ఇలా మీ బొడన బయలు పెట్టకపోతే మీ భూమి మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని నేను మనవి చేస్తా ఉన్నా. అది ధరణి మీకు ఇచ్చిన అధికారం. ఇంతకుముందు ఆఫీసర్ల దగ్గర ఉండే, గవర్నమెంట్ దగ్గర ఉండే ఆ అధికారాన్ని మేము రైతులకు ఇచ్చినాం. మరి మీరు దాన్ని ఉంచుకుంటారా, పూడగొట్టుకుంటారా, మీరు విచారించుకోవాలి.